జల్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో టూ వీలర్ మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు ఆట కట్టించారు నిజామాబాద్ పోలీసులు. సుమారు 70 లక్షల విలువ చేసే 42 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 13, 2022 నాడు రాత్రి 11 గంటలకు తన మోటార్ సైకిల్ రాయల్ ఎన్ఫీల్డ్ TS16FF809 గల దానిని బొబ్బిలి వీధి నిజామాబాద్ లోని తన ఇంటి ముందర పార్క్ చేసి పడుకొని మరుసటి రోజు ఉదయం చూడగా తన బండి కనిపించలేదని తన బండిని గుర్తు తెలియని దొంగలు దొంగిలించారని బొబ్బిలి నర్సయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఈ కేసులో పాత నేరస్తులపై నిఘా పెట్టడం జరిగిందన్నారు. తమ నిఘాలో షేక్ సమీయుద్దీన్, షేక్ రియాస్, మొహమ్మద్ అబ్బాస్, అద్నాన్, బిన్ ఓమర్ ముసల్లి అనే నలుగురు నేరస్తులు జల్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో టూ వీలర్ మోటార్ సైకిళ్లను కొత్త వాటిని ఇంటి ముందర పార్క్ చేసిన వాటిని రాత్రి సమయంలో దొంగతనం చేసి వాటిని ఎవరికీ అనుమానం రాకుండా బాన్స్వాడలోని తార్కోల్కు తరలించి వాటిని దాచిపెట్టేవారన్నారు. అనంతరం నలుగురు కలిసి దొంగిలించిన బండ్లను వాటి చాసిస్ నంబర్లను మార్చి ఒక్కసారిగా బల్క్ గా కర్ణాటక, మహారాష్ట్రాలలో అమ్మి ఎక్కువ డబ్బులు తక్కువ సమయంలో సంపాదించవచ్చు అని ఒప్పందం చేసుకుని అమ్మటానికి ప్రయత్నిస్తుండగా పట్టుకోవడం జరిగిందని సిపి నాగరాజు వివరించారు. షేక్ సమీయుద్దీన్, షేక్ రియాస్, మొహమ్మద్ అబ్బాస్, అద్నాన్ బిన్ ఓమర్ ముసలీల నుండి 11 రాయల్ ఎన్ఫీల్డ్, 18 యాక్టివా, 8 పల్సర్, 3 షైన్ వాహనాలను స్వాధీనపరుచుకుని అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగిందన్నారు. దొంగిలించిన వాహనాల విలువ సుమారు 70 లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసును ఛేదించుటలో ముఖ్య పాత్ర వహించిన నిజామాబాద్ టౌన్ 2 PSSI ఏ పూర్ణేశ్వర్, ASI రామకృష్ణ, కానిస్టేబుల్స్ అఫ్సర్ ఏ పవన్, జి స్వామి, డి రమేష్, ఫయాజ్ అలీ, ముజీబ్లను సిపి కేఆర్ నాగరాజు అభినందించారు. వాహనాల దొంగతనాలు జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సిపి సూచించారు. టౌన్ వెంకటేశ్వర్ గారికి తర్వాత టీమ్ కు చెప్పడం జరిగింది. దీనిపైన మన సిసి కెమెరాలలో దురదృష్టం ఏంటంటే సిసి కెమెరాలలో ఎక్కడ కూడా వాళ్ళు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పోతున్నారు. సో ఎప్పుడైతే మనకు 2 టౌన్ లో కంప్లైంట్ వచ్చిందో 137/22 అని రీసెంట్ గా ఎక్కడైతే పోయిందో బుల్లెట్, అతను ఫిర్యాదు శ్రీ బొబ్బిల్ నర్సయ్య అనే 52 ఇయర్స్ మున్నూరు కాపు అతను ఇచ్చిన దానిపైన మనం చాలా డీప్ గా అన్ని అంటే ఎండ్ టు ఎండ్ స్టార్టింగ్ టు ఎండ్ ఎండ్ టు ఎండ్ అంటే మొత్తం సిసి కెమెరా టౌన్ లో ఉన్నాయని టీం రామకృష్ణ అండ్ ఆధ్వర్యంలో టీం మొత్తం నా వెనకాల ఉన్న టీం అందరు పేరు పేరున అందరు ప్రతి ఒక్క పేరున ఐఎమ్ హార్ట్ఫుల్లీ ఐ కంగ్రాట్ ద టీం. ఎందుకంటే ప్రతి కెమెరాను ప్రతిదీ నిశ్చింతంగా మా టీంతోని మొత్తం రామకృష్ణ తర్వాత ఎస్ఐ 2 టౌన్ పూర్ణేశ్వర్ నేను చాలా సీరియస్ అయినా ఇన్ని బండ్లు పోతున్నాయి మీరు ఏం పట్టించుకుంటలేదు ఇంకా వీళ్ళు ప్రతి సిసి కెమెరా క్షుణ్ణంగా చేసుకుంటూ పోతుంటే ఎవరైతే మనకి సమయోద్దీనను తర్వాత ఈ రియాజ్ అనే పైన వాళ్ళ లాస్ట్కు ఒకరు మనకు క్లూ ఇచ్చారు ఇతను ఇతను హౌస్ ఓల్డ్ దొంగతనం చేస్తాడు కదా బుల్లెట్ కాదు కదా అనుకుని అతను నేర చరిత్రకు వెనుక పోతే అండ్ చాలా రోజుల నుండి ఈ దొంగతనం మానేసి ఇళ్లను కొల్లగొట్టడం మానేసి ఈ పనులను తీయడం స్టార్ట్ చేసి సుమారుగా ఇన్ని వెహికల్ దొంగతనం చేసి కర్ణాటక, రాయచూరు, మహారాష్ట్ర ఈ 3 చోట్లలో తీసుకుపోయి అమ్మడం, వారికి ఇద్దరు సహాయపడడం, మొహమ్మద్ అబ్బాస్ అలాగే అద్నాస్ బిన్ ఉమర్ ముస్లిం